స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. నా పేరు ఇప్పుడే చెప్పను, కానీ నా జీవితంలో 5 అంకెలను వేగంగా చేరుకోవాలి అనుకునే మొదటి క్షణం, అవును 5 గంటల సమయం, 4 కిలోమీటర్ల దూరం, 3 సంవత్సరాలుగా ఉన్న ప్రేమ, 2 హృదయాల తపన, 1 వ్యక్తిని కలుసుకోబోతున్నాను అన్న ఉద్వేగం. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని పరిచయం చేయాలి. ఎవరో తెలుసా? ప్రభాస్ కాదు, మహేష్ అస్సలు కాదు, పవన్ కళ్యాణ్. అమ్మో, ఫ్యాన్స్ తంతారు, వేలలా ఫీల్ అయ్యి వస్తున్నాడు చూసారా. ఆహా రాజా, వాడే గౌతమ్. మనిషికో పిచ్చున్నట్టు ఈడికి ఒక పిచ్చు ఉందండి, ఎప్పటికైనా లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలని. సచిన్ 100 సెంచరీలు కొట్టినట్టు ఈడు 100వ లవ్ స్టోరీకి వచ్చాడు. ఇదిగో మన రాజు కొట్టిన ఫస్ట్ రన్. హే శిరీష. ఏంటి? అది నీకు మాట చెప్పాలి. చెప్పు. అది నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకో మాట చెప్పు. అయితే ఐ లవ్ యూ. నేను ఇల్లు వచ్చేయాలంటే గోల్డ్ కావాలి, గోల్డ్ ఇస్తావేంటి? గోల్డా? గోల్డ్ కన్నా గొప్పది మ్యారీ గోల్డ్ ఇస్తా. మ్యారీ గోల్డ్ తీసుకో. ఏ చోట, ఒకసారి ఇటురా. ఏంటి? నేను నీకు ముందే చెప్పాను కదా మా అన్నయ్య ఇచ్చిన ఫ్లవర్తో ప్రపోజ్ చేస్తానని. ఇదిగో మా అన్నయ్య. మనకి మన డైరెక్టర్ అంత టైం ఇవ్వలేదు కాబట్టి 23వ రన్ చూడండి. నువ్వంటే నాకు ఇష్టం. నాకు నువ్వు నచ్చలే, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అదేంటి, మొన్నే కదా నచ్చాను, బాగున్నా నన్ను, ఇంతలో ఏమైంది? పులిహోర బాగుందని పక్కన పెట్టుకుని 16 రోజుల తర్వాత తినలేం కదా, ఇది అంతే. సెంచరీకి 1 రన్ దూరంలో ఉన్నాడు రాజా. నీ పేరు ముందున్న కుమారిని తీసి శ్రీమ చేయాలనుకుంటున్నాను. అలాగే మీ ఇంటి పేరు మార్చి మా ఇంటి పేరు నీకు ఇవ్వాలనుకుంటున్నాను. మరి నాకు ఆ ఛాన్స్ ఇస్తావా? ఓ, కానీ ఒక విషయం. మమ్మీ, నాకు దేవుడు అండుగా ఉన్నాడు, ఈ బేబీ బోనస్గా ఉంది. హా, దీని పప్పయ్య ఎవరు? పాప పప్ప పరలోకంలో. నువ్వు ఓకే అంటే చెప్పు.
కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బేబీ ఉందని ప్రొసీడ్ అయిపోదాం. ఏడు ఎక్కడికి వెళ్ళాడు? ఎంట్రా సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్. ఉదయాన్నే థియేటర్లో వాయించాల్సిన మ్యూజిక్ ఇక్కడ వాయిస్తున్నావు ఏంటి? ఎంట్రా, మళ్ళీ ఆ ఒక్కసారి కనబడని సరిగం పదనిసి గుర్తొచ్చిందా ఏంటి? ఒక్కసారి చూస్తే మర్చిపోవడానికి ఆ అమ్మాయి కల్లో కనపడిన బొమ్మకు రూపం కాదురా. నా కళ్ళ ముందు కనపడిన నా జన్మకు ప్రతిరూపం. ఓ మై గాడ్! ఊరుకోరా. అవునరా, ఆ అమ్మాయిని చూసిన రోజే ఇక్కడున్న నా గుండె కొంచెం కిందకి జారి ఆ క్షణమే ఆ అమ్మాయి నా కోసం పుట్టిందనిపించింది. మరి ఆ రోజే పట్టుకోవాల్సింది కదరా. అసలు ఆ రోజు ఎప్పటిలాగే నేను ఆ షోని కంప్లీట్ చేసుకున్నాను, కానీ ఈసారి ఈ షోకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ తర్వాత ఒక లైవ్ ఇంటర్వ్యూని అటెండ్ అయ్యాను. వాళ్ళు అడిగే ప్రశ్నలకు అన్నింటికి సమాధానం బాగానే చెప్పాను, కానీ నాకు తెలియకుండానే నాలో ఒక చిన్న కన్ఫ్యూజన్, ఏదో సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ప్లీజ్ అండి, ఒక్కసారి ప్లీజ్ అండి. అంతే, ఆ క్షణం, ఆ అమ్మాయిని చూసిన మరుక్షణం నన్ను నేను మర్చిపోయాను. ఇదంతా విన్న తర్వాత నీళ్ళలేని బావి దగ్గర నీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. ఆ బావిలో ఏదో ఒకరోజు నీళ్ళు పడతాయి. నా లైఫ్లోకి తను కూడా ఏదో ఒకరోజు వస్తుంది. ఆ ఆశ నీకుందా? ఆ ఆశ నాకుంది కాబట్టి ఈ శ్వాస ఇంకా ఉంది. ఇది మాత్రం ఎక్కువైంది రోయ్ కదా. పద సరే పద. రే దున్నపోతా, ఢిల్లీ నుంచి ఎప్పుడొచ్చావురా? ఒసే ఇక్కడేనే, ఇంకా ఢిల్లీ నుంచి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయిపోయింది, సో లైఫ్ సెటిల్ ఇక్కడే. ఓ వెరీ గుడ్ రా, లక్కీ ఫెలో. సరే గానీ ఏంటి ఇవన్నీ? ప్రేమ ఒక నేరమైతే ఇన్ని తరాల పాటు జైల్లో గడపాలని నాకు అభ్యంతరం లేదు. నీ పాటల పల్లెలు ఒక చిన్న చిన్నుకు లాంటి ప్రేమ సముద్రమంత ఆనందాన్ని సృష్టించగలదు. ఇట్లు నీ ప్రేమ కోరే నేను. వామో, నీలో రచయిత్రి కూడానా? అసలు ఏంటి ఇదంతా? ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంతవరకు నువ్వు కేవీ పాడిన పాటలు మాత్రమే కాదు, ఆ పాటలు పాడిన పెదవుల్ని కూడా ప్రేమిస్తున్నావని నాకు ఇప్పుడు అర్థమైంది. అలా కాదురా, నువ్వు ఎలాగో ఇక్కడికి వస్తావు కదా, అప్పుడు చెప్దాం అనుకున్నాను. సరే సర్లే, కనీసం కేవీకైనా చెప్పావా? చెప్పలేదు. ఏ, ఎందుకు? ఇప్పటి వరకు అతను చూడలేదా? లేదురా, 3-4 సార్లు నేను అతన్ని చూశాను, కానీ అతను నన్ను చూడలేదు. మరి చూసిన టైంలో చెప్పొచ్చుగా. చెప్దామనే అనుకున్నా, కానీ పెదవిపై ఉన్న మాటని హృదయంలో ఉన్న ప్రేమ అధిగమించింది. చెప్పాలనుకునేసరికి మాట మౌనం అవుతుంది, భాష భావం లేనిదవుతుంది. ఏం చేయాలో, ఎలా చెప్పాలో ఏం అర్థం కావట్లేదురా. నాకు అర్థమైంది నీ బాధ. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు, కానీ ఆ చెవినిటి పడి ఆ
చాలా థ్యాంక్స్ రా. ఓకేనే, ఇంటి దగ్గర వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, నేను వెళ్తాను. మరి నువ్వు ఫ్రెష్ అప్ అయి ఫాస్ట్గా వచ్చి సాయంత్రం పార్టీ ఉంది, మర్చిపోకు. ఓకే రా, నేను తర్వాత వస్తా. ఓకే బాయ్ బాయ్. అరే మామా, ఈ మధ్య బాగా గ్లామర్ పెరిగిపోతుందిరా. ఫెరీన్ డాన్స్ ఏడద్దాం ఏంటి? ఎట్టక్కారమ్మా. అరే మామా అటు చూడు. హలో, ఆ చెప్పు. ఇంకెంతసేపే ఇక్కడ అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. హలో హలో హలో. ఆ హలో. ఏ ఏమైంది? ఏం లేదులే, ఇక్కడ కుక్కెంగడ ఎదురయ్యాడు. కుక్కేమ్మా? చెప్తాన్రా, దీని పేరులో ఉన్న ఒకరు, ఒంట్లో ఉన్న పొగరు రెండు దించేస్తా. అరే గౌతమ్, వేరెవరో వందామని ట్రై చేసే బదులు ఈ అమ్మని ట్రై చేసు కదరా. ఏం జోక్ వేసావరా? ఎవరైతే మన పక్కనుంటే సంతోషంగా ఉండలేమో వాళ్ళని ఇప్పటికీ ప్రేమించలేము. ఇది కూడా ఆ త్రోవలకే వస్తుంది. చాలు చాలులే, వెనక్కి నీళ్ళంటాడే కర్రనే నరకలేక కత్తిని తిట్టాడంట. రే రే రే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం తెలిసాను నీకు? మా ఇద్దరిది రక్త సంబంధం రా. రక్త సంబంధమా? అదేలా? నీ కన్ఫ్యూజన్కి నేను క్లారిటీ ఇస్తా. వదరదేక్. బా. అయ్యో సారీ సారీ సారీ. ఏంట్రా సారీ? తున్న పొత్తులో పెరిగా చిన్నపిల్లలతో ఆటలేంట్రా నీకు? సారీ సారీ సారీ. ఎవరికి కావాలరా నీ బోర్డు? చెప్పేది వినండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఇంకొకసారి మా ఏరియాలో కనిపించావనుకో చెప్పుతో కొడతా. స్టూపిడ్ ఇడియట్ రాస్కల్ స్కౌండ్రల్. చెప్పు. ఇప్పుడు ఇటు చూడు. అడుగుత మొదట్లో ఎవరేమో. ఏమైందండి? దొంగ అండి, నా మెడలో చైన్ తీసుకెళ్ళిపోతున్నాడు. నువ్వా రాక్షసి? అయ్యో అయ్యో అయ్యో, ఏంటే సారీ తొక్కలో? సారీ నువ్వా? నువ్వు నిజంగా రాక్షసివే? కొల్లెం కాకులు పొడిచాయా? కొడుకు కనదట్టం గడితేట ఎద పెట్ట మొహం వేసుకుని. అయ్యో అలా కాదండి. ఎలా ఏదైనా వచ్చేస్తారు రోడ్డుకి. ఇప్పుడు అర్థమైందా? దాంతో సంబంధం పన్నీర్ లాంటిదిరా. వాసన బాగుందని తాగామనుకో, అయితే హాస్పిటల్లో అంబులెన్స్ లేదా గొయ్యి సేవం. ఏంట్రా ఇక్కడికి? అరే నీ గురించి నాకు రాజేష్ అంతా చెప్పాడు. ఏం చెప్పాడు? నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని ఈ కోనేరుకి. హలో, ఎక్కడున్నావే? తాతయ్య తన జీవితానికి రెడ్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నాడురా, అందుకే ఊరెళ్తున్నాను. ఇక్కడ నీలోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాడు ఉన్నాడు. ఏంటి, కేవీ అక్కడ ఉన్నాడా? అవునే, ఇదే మంచి టైం. నేను చెప్పినట్టు ఫాలో అయిపో, నీ లవ్ సూపర్గా ఉంటుంది. ఏరా, అలా చేస్తే ఖచ్చితంగా నా లవ్ సక్సెస్ అవుతుందంటావా? సరే నువ్వు అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నా. నేనెందుకు ఇక్కడ? నువ్వు త్వరగా రా, నేను వెళ్తాను. సరే బాయ్. లేదా అబ్బాయి కానీ వచ్చి తన మనసులో కోరుకున్నారనుకో వాళ్ళు లవర్స్ అవుతారు. లవర్స్ వచ్చి ఈ కొనర్లో మునిగారనుకో వాళ్ళకి పెళ్ళి అవుతుంది. పిల్లలు పుట్టినోళ్ళు వస్తే విడాకులు తీసుకుంటారా? రే రే అలా అనకరా, అమ్మవారి కోపం వస్తుంది. అమ్మా అమ్మా, ఈ అభాగ్యను ఒక్కసారి మన్నించమ్మా. ఆయన మనసులో ఏదో బాధగా ఉందిరా, ఆ అమ్మాయి నా ప్రపంచంలోకి ఎప్పుడు వస్తుందా అని. అయినా నీ బాధ ఏంట్రా? ఆనందం అమ్మడు దూరంలో ఉందిగా, బాధను బాలికనలో ఎదురై. ఇదిగో వెళ్ళు. అంతేనంటావా? అంతే. సరే ఇవి చూసుకో.
అరే కిరణ్, అది కాదురా, చెప్పేది విను, చెప్పేది వినరా. అబ్బా, మల్లె తెగకే మల్లె మళ్ళీ వేసినట్టుంది. నీ అయ్యరే, ప్రపోజ్ చేసి సెంచరీ కొడదాం అనుకుంటే బురద కొట్టి పంచిది చేస్తావరా? అయినా సరే, ఈరోజు ఒక్కరు నేను ప్రపోజ్ చేసి తీరుతాను. చే చే, డ్రెస్ పాడైపోయింది. ఇప్పుడు ఎవడ బట్టలేదు కలి, ఎవడ బట్టలు దొరికితే. చే, ఓ వీడా. హలో రాజేష్, హలో 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 హలో. అరే ఏలియన్, ఈడెవడో దొరికి. హలో, ఈడు బట్టలు వరకటోది. ఎవడో చూడట్లేదు కదా. ఈ బట్టలు ఎవడవో కానీ, బట్టలు వేసుకుంటే గౌతమ్ గడికి అందం ఇంకా పెరిగిపోయింది. ఎవరు ఎవరు మీరు? రెండు నిమిషాలు వెయిట్ చేయండి ప్లీజ్. ఎవరు మీరు అసలు? ఏంటి చెప్పండి. ఒక్క నిమిషం. ఐ లవ్ యూ. నిమిషాలు వెనక్కి చూడకండి, నన్నెవరో గుర్తుపట్టండా. ప్రేమ ఒక నేరమైతే ఎన్ని తరాల పాటు జైల్లో గడపడానికైనా అభ్యంతరం లేదు. ఇట్లు నీ పాటల పల్లవి. ఓయ్, ఎవరు నువ్వు? నీ మొట్టుకు నువ్వు వచ్చి ఐలవి చెప్తే సరిపోతుందా? నువ్వెవరో నాకు తెలుసుకోవాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది. పేరు పెట్టిన రోజే పిజ్జా తింటానంటే ఎలా? కొన్ని రోజులు వెయిట్ చేయాలిగా. అచ్చా, డైలాగ్ కొత్తగానే ఉంది కానీ బాగుంది. చూస్తా ఎన్ని రోజులు దాగి ఉంటావో. వీలైతే నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే నేనే మిమ్మల్ని ఇంకోసారి కలుస్తాను. హలో 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 హలో. ఇంత తక్కువ టైంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించనే లేదు. కేవీ అనుకోని ప్రియా, ఎవరో ఒకరు దొరికారు కదా అని గౌతమ్. ఇద్దరు కొన్నాళ్ళు ఫోన్లోనే లవ్ స్టోరీ రన్ చేశారు. ఆ తర్వాత ఒక రోజు. ఇన్ని రోజులైంది, కనీసం మీ పేరు కూడా చెప్పలేదు. ఈరోజు మనం కలుద్దాం. ఎప్పుడు ఎక్కడ అనేది ఒక అరగంట మళ్ళీ చెప్తాను. ఓకే, మీ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అష్టలక్ష్మి కోసం వెళ్తుంటే దరిద్ర లక్ష్మి దర్శనం ఏంది బాబు? చె, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదులుదన్న సామెత ఊరికినే వచ్చిందా? ఇలాంటి వాడి వల్లే వచ్చి ఉంటుంది. తొక్కలో బండి తీయహ. వావ్. హా చెప్పండి. బిజీగా ఉన్నారా? హా పర్లేదు చెప్పండి. మీకు నన్ను చూడాలని ఆత్రంగా ఉందా? అవును, అంతకు మించి. అయితే ఇప్పుడు టైం 10 అయింది కదా, 10:30 కల్లా మోర్ పక్కన ఉన్న ఫ్లేవర్స్కి రాగలరా? హా, మీకన్నా ముందు నేనే ఉంటా. హలో హలో, సిగ్నల్ కట్ అయినట్టుంది. హలో, సారీ అండి, సిగ్నల్ కట్ అయింది. కానీ మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టాలి? నేను మీకు వాట్సాప్ మెసేజ్ చేస్తాను చూడండి. ఓకే. రే 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 ఆగ్రా రే రే ఆగ్రా రే.
రివర్స్ లిఫ్ట్. హాయ్ కేవి గారు, మీరా? హాయ్, ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం ఫ్లవర్స్ వరకు లిఫ్ట్ ఇస్తారా? ఓకే, రండి కూర్చోండి. థ్యాంక్ యూ బాస్. బాస్, సూపర్ సాంగ్ బాస్. థ్యాంక్ యూ. ఐ థింక్ మీరు మీ లవ్ని కలుసుకోవడానికి వెళ్తున్నారు కదా? ఎస్ బాస్, మీకెలా తెలిసింది? అదిగో ఫ్లవర్స్. థ్యాంక్ యూ బాస్. ఓకే, ఆల్ ది బెస్ట్. సార్, ఏం కావాలి సార్? 10 నిమిషాలు ప్రశాంతం కావాలి. అబ్బో, ఆ చెప్పే. థ్యాంక్ యూ. మనం ఒకసారి ఫోన్ చేద్దాం. బిజీ వస్తుంది. హలో. హలో, ఎక్కడ ఉన్నావే? అదే, ఇక్కడ మోర్ పక్కన ఉన్న ఫ్లేవర్స్ లో బర్గర్ ఆర్డర్ ఇచ్చాను. దాని వెనకతలే ఉన్న హాస్పిటల్ లో బ్లడ్ ఆర్డర్ ఇవ్వాలి. ఏ, ఏమైంది? అదంతా పెద్ద మ్యాటర్ కానీ నువ్వు అర్జెంట్ గా రావే. ఇప్పుడే వస్తున్నాను. టేబుల్ నెంబర్ 10. నేను కూర్చుంది టేబుల్ నెంబర్ 1. మరి టేబుల్ నెంబర్ 10 ఎక్కడా? చా తమ్ముడు, ఇక్కడ ఒక అమ్మాయిని చూసావా? చూశాను. ఇందాక నుండి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఆ అమ్మాయి ఎలా ఉంది? ఆ అమ్మాయి నువ్వు కాదురా సిగ్గుపడాల్సింది. నేను టేబుల్ నెంబర్ 10 మెసేజ్ చూడలేదు. ఇప్పుడు సారీ చెప్పాలి. సారీ అండి, నిన్న అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. పోనీలేండి, టేబుల్ నెంబర్ 10 దగ్గర చాలాసేపు వెయిట్ చేశాను. మీరు రాలేసరికి తిరిగి వచ్చేసాను. ఫోన్ చేద్దాం అనుకున్నానండి. సరేలేండి, ఇప్పుడు ఏం చేయను? ఫీల్ అవ్వకండి. రేపు సాయంత్రం 5 గంటలకి మీకోసం వైట్ అండ్ రెడ్ వేసుకుని నెహ్రూ పార్క్ దగ్గర మిమ్మల్ని డైరెక్ట్గా కలుస్తాను. మీరు ఖచ్చితంగా ఆ టైంకి వస్తారు కదా? మనకు కావాల్సింది అదే కదా. రేపా? రేపు అంటే కొంచెం కష్టమే కానీ సర్లే, నీకోసం వస్తా. కానీ ఒక చిన్న కండిషన్. ఏమైందండి? రేపు మనం కలిసిన తర్వాత ఇప్పటి వరకు మన మధ్య జరిగిన టాపిక్స్ ఏవి మీరు అడగకూడదు, మాట్లాడకూడదు. అవన్నీ మనకి ఎందుకులే. సరే సరేనండి, సరే. ఈరోజు నా ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు. అయినా ప్రేమంటే వినడానికి సులభమే, కానీ వివరించడానికే కష్టం. చూద్దాం ఏం జరగబోతుందో. కొన్నిసార్లు బాధ కూడా చాలా బాగుంటుందని ఇప్పుడే అర్థమవుతుంది. ఇష్టమైన దానికోసం సమయం ఖర్చు పెడుతున్నామని తెలిసినప్పుడు ఆ బాధ ఇంకా బాగుంటుంది. సో వాట్స్ రాంగ్? షర్ హలో రమేష్, ఏంటి వెహికల్కి ఒక స్టెప్ని లేదు, వచ్చేముందు ఏముందో కూడా చూసుకోవడం తెలియదు. సరే, ఇక్కడ నేను నెహ్రూ పార్క్ దగ్గర ఉన్నాను. వెహికల్ పంచర్ అయింది, మెకానిక్కి చెప్పి రిపేర్ చేయించండి.
నీ పేరేంటి? వయసు వైష్ణవి. చాక్లెట్ నాకు తీసుకోండి. వైష్ణవి ఎక్కడికి వెళ్ళిపోయిందా పోయి పాప? నా మ్యూజిక్తో నేను నా దగ్గరికి రప్పిస్తాను. ఐదు మీటర్ల దూరంలో అమ్మాయిలా చేరుతుందని అస్సలు అనుకోలేదు. మరికొన్ని రోజుల్లో నా పేరు ప్రియా కీరవాణి కాబోతోంది. ఎన్నాళ్ళు వెతికితే దొరకలేదు, ఇక వెతకాల్సిన అవసరం లేదు. కొంచెం లేట్ అయినట్టుంది. ఎక్కడుంది రెడ్ అండ్ వైట్? ఎక్కడుందో ఏంటో. ఎక్కడున్నావురా? ఎప్పుడు కనిపిస్తావు? అప్పుడెప్పుడు మా ఫ్రెండ్ని ప్రపోజ్ చేసినప్పుడు కనపడ్డావు. ఏం, ఆ రోజు నాకు ప్రపోజ్ చేయాలనిపించలేదా? తను రిజెక్ట్ చేసిందని అప్పటి నుంచి కాలేజ్కి రాలేదు, కనపడలేదు. నేను వెతకని చోటంటూ లేదు తెలుసా? ఎక్కడుందో ఏంటో. అమ్మ రెడ్ అండ్ వైట్, ఇక్కడున్నావా? అక్కడే ఉండు, వస్తున్నా వస్తున్నా. నాకు గోల్డ్ అవసరం లేదురా, మ్యారీగోల్డ్ ఇవి చాలు. నా పేరు గీత, అయితే నేమ్ నా రాత నీ చేతి. మ్యారీగోల్డ్ తీసుకో. రేపు మనం కలిసిన తర్వాత ఇప్పటి వరకు మన మధ్య జరిగిన టాపిక్స్ ఏవి మీరు అడగకూడదు, మాట్లాడకూడదు. ఓ, నువ్వా ఇంతకాలం నన్ను ఏడిపించింది? ఐ లవ్ యూ.